యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య ఇరవై రెండవ మంగళవారము మొదటి పఠనము పునీత చిన్నప్పగారు కొరింతులకు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము వచనములు పది నుండి పదహారు వరకు తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను ఆత్మహత్యయును వెతుకును దేవుని సంకల్పపు అగోచర మగు లోతులను కూడా వెదుకును ఒకని అందరి ఆత్మయే తప్ప మరి ఎవ్వరూ వాని ఆలోచనలను తెలుసుకొనగలరు అట్లే దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలను మరి ఎవ్వరు ఎరగగలరు మనము స్వీకరించినది ఈ లౌకిక మగు ఆత్మ కాదు దేవుడు మనకు వసిగిన సమస్తమును తెలుసుకొనగలుగుటకై దేవునిచే పంపబడిన ఆత్మనే మనము స్వీకరించి ఉన్నాము కనుక ఆత్మతో కూడిన వారికి ఆధ్యాత్మిక సత్యములను బోధించినప్పుడు మనము మానవ వివేకము బోధించు పదజాలమును కాక ఆత్మ బోధించు పలుకులనే పలుకుదము కానీ లౌకిక వ్యక్తి దేవుని ఆత్మచే ఒసగబడు వరములను గ్రహింపలేడు దానికి అవి అర్థరహితములు నిజముగా అతడు వానిని అవగాహనము చేసుకొనలేదు ఎలైనా దాని విలువ ఆత్మానుభావము చేతనే వివేచింప వీలగును ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటి విలువలను నిర్ణయింపగలడు కానీ ఎవరును దానిపై తీర్పు చెప్పలేరు పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లుగా దేవుని బుద్ధి ఎవనికి ఎరుక ఆయనకు ఎవరు బోధింపగలరు అని మనకు మాత్రము క్రీస్తు మనస్తత్వము కలిగి ఉన్నది ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరు ప్రభువు ప్రతి కార్యమును నీతితో చేయును ప్రభువు ప్రతి కార్యమును నీతితో చేయును ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై ఏడవ వచనము వరకు పిదప ఆయన గలిలియా సీమలోని కఫర్నాముకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను ఆయన బోధుకు వారందరూ ఆశ్చర్యపడిరి ఏలైనా ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను ఆ ప్రార్థనా మందిరములు దయ్యము పట్టినవాడు ఒకడు కేకలు వేయుచు నజరేతు నివాసియగు యేసు మాతో నీకేమి పని మమ్ము నాశనము చేయవచ్చితివా నీవు ఎవరువో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరచెను నోరు మూసుకొని వీను నుండి పొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వానిని విలవిలలాడించి వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయెను ఇది చూచి జనులందరూ ఆశ్చర్యపడి ఇతడు అధికారముతోనూ శక్తితోనూ దయ్యములను ఆజ్ఞాపించగనే అవి వెళ్ళిపోవుచున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి ఆ పరిసరమందంతటా ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక